పదమూడవ శతాబ్దంలో మేడారం చుట్టుపక్కల ప్రాంతం అంతా ఓరుగల్లు రాజులైన కాకతీయుల పాలనలో ఉంది. అవటానికి అడవులే అయినా కరువు కాటకాలు వస్తే మాత్రం ఇక్కడ తాగేందుకు కుక్కెడు మంచినీరు కూడా దొరికేది కాదు. అలా కష్ట నష్టాల మధ్య బతుకుతున్న కోయిదరులు ఓసారి వేటకని బయలుదేరారు. వేట కోసం తెలుసుకున్న వాడికి అడవిలో ఓ అద్భుతమైన దృశ్యం కనిపించింది. ఓ పసిపాప పుట్ట మీద పడుకుని కేరికలు కొడుతోంది. ఆమెకు కాపలాగా పులులు సింహాలు చుట్టూ ఉన్నాయి. ఈ అద్భుతాన్ని చూసిన వాళ్ళు ఆ పాప తన బానిక వచ్చిన దేవతే అనుకున్నారు. ఆమెకు సమక్క అని పేరు పెట్టి గారవగా పెంచసాగారు. సమక్క నిజంగానే దేవతలా ఉండేది. ఆమె చేతితో మందు ఇస్తే చాలు, ఎలాంటి రోగమైనా ఇట్టే నయమైపోయేది. యుక్త వయసుకు వచ్చిన సమక్కని మేడారం ప్రాంతాన్ని తేలే పగిదిబ్బ రాజుకి ఇచ్చి ఘనంగా పెళ్లి చేశారు. కొంతకాలానికి వారికి జల్పన్న, సారక్క, నాగులమ్మ అనే ముగ్గురు పిల్లలు పుట్టారు. అంత సవ్యంగా గడిచిపోతున్న సమయంలో కరువు మళ్ళీ పగబట్టింది. మరోపక్క ఏటా చెల్లించే కప్పం కట్టమని ఓరుగల్లు రాజైన ప్రతాపుడు కబురు పంపాడు. కరువు వల్ల కప్పం కట్టలేనని పగిదిడి రాజు ఎంతగా వేడుకున్నా ఉపయోగం లేకపోయింది. రాజుగారి మనసు కరగలేదు. సరికదా కప్పం కట్టనందుకు పగిదిడి రాజు మీద యుద్ధం ప్రకటించాడు. వేలాది మంది కాకతీయ సైనికులు ఏనుగులు గుర్రాలతో మేడారం మీదకి దండెత్తారు. సంపంగి బాబు అనే చోట భీకరమైన యుద్ధం మొదలైంది. ప్రతాపరుద్రుని సైన్యంతో పోలిస్తే మేడారంలోని ప్రజల సంఖ్య చాలా తక్కువ. వారి దగ్గర సరైన ఆయుధాలు కూడా లేవు. అయినా ఒక్కొక్క గ్రామస్తుడు ఒక్కో వీరుడిలా మారి శత్రు సైన్యం మీదకి ఉంటారు. నిమిష నిమిషానికి పగిడి రాజుని ఎదుర్కోవడం శత్రువులకి కష్టమైపోతుంది. దాంతో ఆయనను అందరూ ఒక్కసారిగా చుట్టుముట్టి చంపారు. భర్త చనిపోయిన వార్త విన్న సమక్క తన పిల్లలతో అల్లుడు గోవిందరాజుతో కలిసి యుద్ధంలోకి దొక్కింది. సమక్క దెబ్బకి యుద్ధరంగమే మారిపోయింది. సమక్క వేసే ఒక్కో వేటికి 15 మంది శత్రువులు నేరతులసాగారు. రామరామ యుద్ధంలో సమక్కదే పైచేయి కాసాగింది. సమక్క సారకలు ఉన్నంతసేపు యుద్ధంలో తాము గెలవలేమని అర్థమైంది శత్రు సైన్యానికి. దాంతో వారిద్దరిని వెనకనిపించుకొచ్చారు. చాటు నుంచి బాణాలు వేసి వాళ్ళ శరీరాలను జల్లెడగా మార్చేశారు. ఒంట్లో వందలాపిగా దిగిన బాణాలకు సారలమ్మ అక్కడికక్కడే కుప్పకూలింది. మరోపక్క సమ్మక్క కొడుకైన జంపన్న సంపంగి వాకులు చివరి శ్వాస విడిచాడు. అప్పటి నుంచి అది జంపన్న వాకుగా పిలువబడుతుంది. సమ్మక్క మాత్రం ఒంటి నిండా గాయాలతో నడుచుకుంటూ చిలకలగుట్ట అనే ప్రాంతానికి వెళ్ళింది. ఆమె అనుసరిస్తూ వెళ్ళిన వారికి సమ్మక్క కనిపించలేదు. బదులుగా ఒక చెట్టు కింద కుంకుమ భరణి కనిపించింది. సమ్మక్కే ఆ కుంకుమ భరణిగా మారిపోయిందని భక్తుల నమ్మకం. ఇదంతా జరిగి 100 ఏళ్ళు గడిచినా ఇప్పటికీ సమక్క తన భక్తులను కాపాడుతూ వస్తుందని నమ్మకం.
అందుకే సమక్క సారక్క పేరిట ప్రతి రెండేళ్ళకి ఒకసారి మాఘమాసంలో గొప్ప జాతర జరుపుకుంటారు. ఆ సమయంలో కుంకుమ గరిడ రూపంలో ఉన్న సమక్కని చిలకల గుట్ట నుంచి మేడారానికి తీసుకొస్తారు. సమక్క గరిడ ఉంచిన గద్దె పక్కనే ఆమె కుమార్తె సారలమ్మ కూడా మరో గద్దెని ఏర్పాటు చేశారు. జాతరలో కొలువైన సమ్మక్క సారలక్కను పూజించేందుకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే కాక దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా లక్షలాది భక్తులు తరలి వస్తారు. భక్తులంతా ముందుగా జంపన్న వాగులో స్నానం చేసి సమ్మక్క సారలక్కలను దర్శించుకుంటారు. తమ మొక్కులు తీర్చుకునేందుకు కిలోల కొద్ది బెల్లాన్ని నైవేద్యంగా అర్పిస్తారు. ఏటా సుమారు కోటి మంది భక్తులు ఈ జాతరకు తరలి వస్తున్నట్టు అంచనా.